హరి ఓం తత్సత్. ఆత్మస్వరూప్ లేని ప్రేక్షకులందరికీ సుస్వాగతం. చాలా గ్యాప్ తర్వాత నేను ఒక కొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను. ఇదేమిటంటే మీకందరికీ చాలా ఉపయోగపడే అంశం. ఖచ్చితంగా లేడీస్ అయితే ఈ వీడియో చివరి దాకా చూడాలి. ఎందుకు అనేది వీడియో మొదట్లో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. హాట్ వాటర్ ప్రతిరోజు కూడా అందరూ వేడి వేడి నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటారు. ఈ వేడి నీళ్ళ కోసం గీజర్లు పెట్టి ఎంతెంతో కరెంటు బిల్లు ఖర్చు పెట్టి మరీ స్నానం చేస్తూ ఉంటారు. ఈ వేడి నీళ్ళ వల్ల మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఈ స్కిన్ ఎలా డ్యామేజ్ అవుతుంది నెమ్మది నెమ్మదిగా వేడి నీళ్ళు వాడడం వల్ల అనే విషయం గురించి చాలా డీటెయిల్డ్గా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో మీరు ప్రయత్నించి చూడగలిగినటువంటి ఎగ్జాంపుల్స్తో తెలుసుకోబోతూ ఉన్నాం. ఇక మనం అంశంలోకి జంప్ చేస్తే, అసలు ఈ వేడి నీళ్ళ గురించి నేను ఎందుకు రీసెర్చ్ చేశానంటే, కరెంటు బిల్లు సేవ్ చేద్దామని నేను ఒక్కడిని మాత్రమే ఉదయాన్నే కోల్డ్ వాటర్ షవర్తో స్నానం చేయడం స్టార్ట్ చేశాను. అలా ఒకటి రెండు రోజులు స్నానం చేసిన తర్వాత కరెంటు బిల్లు సేవ్ చేసేదానికి మాత్రమే, ఆరోగ్యం కోసం కాదు, నాకు చాలా హెల్దీగా ఆరోగ్యంగా ఉన్నట్టుగా ఫీలింగ్ వచ్చింది. అప్పుడు దీని మీద నేను కొంత పరిశోధన చేసి హాట్ వాటర్ ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుందో చాలా విపులంగా తెలుసుకున్నాను. ఆ విషయాన్ని ఇప్పుడు మీకు వివరించబోతూ ఉన్నాను. మనం తెలుసుకుపోయే మొట్టమొదటి అంశం, హాట్ వాటరు చర్మాన్ని జుట్టుని ఏ విధంగా డ్యామేజ్ చేస్తుంది అనేది. ఈ చర్మము జుట్టు హాట్ వాటర్ వల్ల ఎంత డ్యామేజ్ అవుతుందో మీకు డీటెయిల్డ్గా తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. అంత డ్యామేజ్ అవుతుందన్నమాట హాట్ వాటర్ అంటే. అన్ని హాట్ వాటర్ ఒకటే కాదు, హాట్ వాటర్లో పురాతన కాలం నుంచి కట్టెల పొయ్యి మీద కాసే వేడి నీళ్ళు ఒకటి, రెండోది గ్యాస్ మీద కాసే వేడి నీళ్ళు, మూడోది ఎలక్ట్రిక్ గీజర్ ట్యాంక్ ఫిట్ చేసి ఉంటారు గీజర్, ఆ గీజర్లో వేడి నీళ్ళు ఒకటి, తర్వాత హీటింగ్ రాడ్ బకెట్లో హీటింగ్ రాడ్ పెడతారు కదా ఆ వేడి నీళ్ళు, తర్వాత సోలార్ హాట్ వాటరు. వీటన్నింటిలో కూడా మోస్ట్ డ్యామేజింగ్ అంటే ఏ నీళ్ళు అని నన్ను అడిగితే, ఫస్ట్ ఎలక్ట్రిక్ గీజర్ ట్యాంక్ ఉండే ఎలక్ట్రిక్ గీజర్, సెకండ్ రాడ్ ఉండే ఎలక్ట్రిక్ గీజర్ ఎలక్ట్రిక్ హీట్ వాటర్, తర్వాత కట్టెల పొయ్యిలో నీళ్లు. వీటన్నింటిలో కూడా సేఫెస్ట్ అంటే సోలార్ వాటర్ హీటర్. సోలార్ వాటర్ హీటర్లో కేవలం సూర్యుడి యొక్క రేడియేషన్తో ఆ గ్లాస్ ట్యూబ్స్ ఉంటాయి, ఆ గ్లాస్ ట్యూబ్స్తో హీట్ అవుతాయి, అక్కడ ఎటువంటి మెటల్ కాంటాక్ట్ ఉండదు. కాబట్టి ఈ హాట్ వాటర్ అన్నింటిలో అది సేఫెస్ట్ అని చెప్పొచ్చు. మీరు ఎలక్ట్రిక్ గీజర్ ఈ హాట్ వాటర్ ఎంత డ్యామేజ్ చేస్తుంది మీ స్కిన్ని మరియు మీ హెయిర్ని అనేది మీరు తెలుసుకోవాలంటే చాలా సింపుల్ విషయం. మీరు ఆ హీటింగ్ రాడ్ ఉంటుంది కదా, ఆ హీటింగ్ రాడ్ని ఒక రోజంతా కోల్డ్ వాటర్లో పెట్టండి. అదే హీటింగ్ రాడ్ పెట్టి వాటర్ని హీట్ చేయండి ఒక పది నిమిషాలు. అప్పుడు మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఆ హీటింగ్ రాడ్ నెమ్మది నెమ్మదిగా ఆ హాట్ వాటర్తో రియాక్ట్ అయ్యి అందులో ఉండేటువంటి మెటల్స్, కాపరు, ఐరన్ మెటల్స్ ఇవన్నీ కూడా రియాక్ట్ అయిపోయి ఆ హాట్ వాటర్ వల్ల చివరికి ఆ రాడ్డే డ్యామేజ్ అయిపోతుంది. ఎలక్ట్రిక్ గీజర్లు కూడా హాట్ వాటర్ వల్ల లోపల ఎంతో ప్రొటెక్టివ్ కోటింగ్ వేసినప్పటికీ ఊ చాలా తరచుగా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి ఎలక్ట్రిక్ గీజర్లు కూడా. దీన్ని బట్టే మీకు హాట్ వాటర్ అనేది ఎంత డ్యామేజింగ్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుందో మీకు స్పష్టంగా తెలిసిపోతుంది. అటువంటి ప్రమాదకరమైన హాట్ వాటర్ని రోజు మనం మన చర్మం మీద, మన శరీరం మీద, జుట్టు మీద వేసుకుంటే ఇంకా మనకి మన చర్మము జుట్టు ఎంత డ్యామేజ్ అవుతుందో మీరు ఆలోచించండి. మరొక చాలా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మీరు కుక్కర్ ఉంటుంది కదా రైస్ కుక్కరు, ఆ రైస్ కుక్కరు గ్యాస్ మీద ఉండే రైస్ కుక్కర్లో ఒక రబ్బర్ ఉంటుంది, దాన్ని గ్యాస్కెట్ అంటారు. ఈ గ్యాస్కెట్ ప్రతిరోజు కూడా మనం రైస్ ఉన్నప్పుడు ఆ హాట్ వాటర్ అలా పైకి వచ్చి అందులో ఉండే నీటి ఆవిరి అలా తగిలి వేడి నీటి ఆవిరి ఆ రబ్బరు నెమ్మదిగా సాగే గుణాన్ని పట్టుకునే గుణాన్ని కోల్పోయి ఎక్స్పాండ్ అయిపోతుంది. దాన్ని అప్పుడు మార్చాలి. మీరు ఒకసారి అలా ఎక్స్పాండ్ అయిపోయిన రబ్బర్ని తీసి కొంచెంసేపు కూల్గా ఉండే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1 అవర్ తర్వాత తీసి పెట్టండి, అది మళ్ళీ తిరిగి పనిచేస్తుంది. ఇక్కడే మీకు అర్థమైపోతుంది మన చర్మం ఎలాంటిది. ఇది 100% రబ్బర్తో సిమిలర్ ప్రోడక్ట్ అన్నమాట. మన చర్మానికి ఉండే ప్రాపర్టీస్ రబ్బర్కు ఉండే ప్రాపర్టీస్ ఒకటే. అక్కడ అంత హార్డ్గా ఉండే రబ్బరే ఆ హీట్ వల్ల డ్యామేజ్ అయిపోతుంది, సాగే గుణాన్ని కోల్పోయి ఇలా సాగిపోతుంది అన్నమాట.
ఎలాస్టిసిటీ ప్రాపర్టీని కోల్పోతుంది రబ్బరు. అదేవిధంగా మనం కూడా రోజు హాట్ వాటర్ పోస్తూ ఉంటే మన చర్మం కూడా ఎలాస్టిసిటీ ప్రాపర్టీని కోల్పోతుంది. ఇలా కోల్పోయి నెమ్మది నెమ్మదిగా ముడతలు వచ్చేస్తాయి. సహజంగా రావాల్సిన దానికంటే చాలా తొందరగా చర్మానికి ముడతలు వచ్చేస్తాయి. ఇది మొట్టమొదటి విషయం. తర్వాత హెయిర్ ఎలా డ్యామేజ్ అవుతుంది హాట్ వాటర్ అంటే, హెయిర్ యొక్క పోర్స్, హెయిర్ ఇలా ఒక చర్మంలో ఒక హోల్ ఉంటుందన్నమాట. ఆ హోల్లో హెయిర్ ఇలా వెళ్ళి ఇలా ఆ హోల్ హెయిర్ని ఇలా పట్టుకొని ఉంటుంది. అందులో నుంచే ఒక చెట్టు నేలలో నుంచి ఎలా బయటకు వచ్చి ఉంటుందో మన చర్మంలో నుంచి ఈ ఒక్కొక్క వెంట్రుకు కూడా ఇలా బయటకు వచ్చి ఇలా పట్టుకొని ఉంటుంది. ఇక్కడ హాట్ వాటర్ వేసినప్పుడు ఈ జాయింట్ ఏమవుతుంది, నెమ్మదిగా ఇలా ఎక్స్పాండ్ అవుతుంది. అప్పుడు ఇది లూజ్ అయిపోతుంది, వెంటనే వచ్చేస్తుంది. కానీ కోల్డ్ వాటర్ వేస్తే ఏమవుతుంది, జాయింట్ ష్రింక్ అయిపోయి ఇంకా గట్టిగా పట్టుకుంటుంది అన్నమాట. ఇది చాలా ముఖ్యం. ఎవరికైతే హెయిర్ ఫాల్ ఉందో వాళ్ళు అన్ని రకాల హాట్ వాటర్స్ని పూర్తిగా మానేసి కేవలం కోల్డ్ వాటర్ వాడితే చాలా వరకు వాళ్ళకి తేడా కనిపిస్తుంది. ఎటువంటి కాస్ట్లీ షాంపులు ఏమీ అవసరం లేదు. తరువాత చుండ్రు, చుండ్రు ఉండే వాళ్ళకు కూడా చర్మం పొలుసులు పొలుసులుగా వచ్చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ డ్యామేజ్ అయ్యి ఉండే చర్మం మీద వేడి వేడి నీళ్లు పోస్తే ఏమవుతుంది, ఇంకా డ్యామేజ్ అయిపోతుంది. అలా కాకుండా కోల్డ్ వాటర్ కనుక అప్లై చేస్తే అక్కడ ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్, అంటే అక్కడ అక్కడ ఏదన్నా ఫంగస్ ఇలాంటివి ఉంటే కొంచెం అది వాస్తుందన్నమాట, ఇన్ఫ్లేమ్ అవుతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ అంతా కూడా తగ్గిపోయి నెమ్మది నెమ్మదిగా మీకు ఆ చుండ్రు అనేది కంట్రోల్ అవుతుంది. హాట్ వాటర్లో ఎన్నో హీలింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. చాలా పురాతనమైన ఒక వైద్య విధానం, దాన్ని హైడ్రోథెరపీ అంటారు. గ్రీకు శాస్త్రవేత్తలు వాడిన ఈ హైడ్రోథెరపీలో ఎక్కువ శాతం కోల్డ్ వాటరు, చాలా తక్కువ శాతం హాట్ వాటర్ను వాడేవాళ్ళు. తరువాత చాలా ముఖ్యమైన విషయం, మన చర్మం ఏ విధంగా తన సహజమైన షైనింగ్ ప్రాపర్టీని, గుణాన్ని, తన కలర్ని హాట్ వాటర్ వల్ల ఎలా కోల్పోతుంది. దీనికి చాలా సింపుల్ ఎగ్జాంపుల్, మీరు రోజు వేసుకునే బట్టల్ని ఒక 2 రోజులు హాట్ వాటర్లో మీరు ఎటువంటి వేడి వేడి నీళ్లు పోసుకుంటున్నారో ఆ హాట్ వాటర్లో ఉతకండి. అదే సిమిలర్ వస్త్రాలని కోల్డ్ వాటర్లో ఉతకండి. 2-3 రోజుల తర్వాత కంపేర్ చేసి చూస్తే దేని యొక్క రంగు పోతుందో మీకు తెలిసిపోతుంది. ఆల్రెడీ మీరు ఎటువంటి బట్టలు కొన్నా దాని వెనకాల ఒక లేబుల్ ఉంటుంది, దాని మీద చదవండి, నో హాట్ వాటర్ వాష్, యూజ్ ఓన్లీ కోల్డ్ వాటర్ అని రాసి ఉంటుంది. ఎందుకంటే హాట్ వాటర్ వల్ల దాని రంగు పోతుందన్నమాట, అది తొందరగా డ్యామేజ్ అయిపోతుంది. మరి ఇటువంటి గట్టి పత్తితో తయారు చేసినటువంటి బట్టలే హాట్ వాటర్ వల్ల డ్యామేజ్ అవుతూ ఉంటే చాలా సున్నితమైన మన చర్మం హాట్ వాటర్ వల్ల ఎందుకు డ్యామేజ్ అవుతూ ఒకసారి ఆలోచించండి. తర్వాత ఇంకో చిన్న ఎక్స్పెరిమెంట్, మీ ఇంట్లో ఎక్కడో దగ్గర బెల్ట్ ఉండే ఉంటుంది కదా, ఇటువంటి బెల్ట్ మోస్ట్లీ లెదర్తో కానీ రెజిన్తో కానీ తయారు చేస్తారు. మన చర్మం కూడా ఇలాంటిదే, మన జంతువుల చర్మంతో తయారు చేసింది ఈ బెల్ట్ కదా. ఈ బెల్ట్ని మీరు ఒక రోజంతా హాట్ వాటర్లో నానబెట్టండి. మీరు ఎటువంటివి వేడి నీళ్ళు కోసం అటువంటి వేడి నీళ్ళలో నానబెట్టండి. ఇంకొక బెల్ట్ని కోల్డ్ వాటర్లో నానబెట్టండి. అప్పుడు చూస్తే హాట్ వాటర్ దీనికి ఎటువంటి డ్యామేజ్ చేస్తుందో మీకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి మీరు మీ చర్మానికి ఎంత డ్యామేజ్ జరుగుతుందో అంచనా వేయవచ్చు. ఇంకా మన చర్మం పైన కొంచెం ఆయిల్ ఉంటుంది. ఈ ఆయిల్ అనేది మన చర్మానికి ప్రొటెక్షన్, మన చర్మానికి అది గ్రీజ్ లాగా అన్నమాట, ఒక బండికి గ్రీజ్ అయ్యేలాగా మన చర్మానికి ఆయిల్ అనేది అంత ఇంపార్టెంట్. ఈ హాట్ వాటర్ అటు ఆయిల్ని డ్యామేజ్ చేస్తుంది, ఆయిల్ రానికుండా ఎవాపరేట్ అయిపోయేలా చేస్తుంది. దానివల్ల మన స్కిన్ ఇలా సాగే గుణాన్ని కోల్పోతూ ఉంటుంది. మీరు దీనికి కొంచెం ఆయిల్ పూయండి, తిరిగి ఈ ఆయిల్ పూసిన దాన్ని హాట్ వాటర్లో కోల్డ్ వాటర్లో ఉంచి చూడండి. దేనికి ఆయిల్ వెళ్ళిపోతుందో, దేన్ని ఏ వాటర్ వల్ల ఆయిల్ పోతుందో గమనించండి. హాట్ వాటర్లో ఆయిల్ పోతుంది, దానివల్ల మన స్కిన్ ఎంత డ్యామేజ్ అవుతుందో మీరు ప్రాక్టికల్గా మీరే పరీక్షించి తెలుసుకోవచ్చు. మరి హాట్ వాటర్ వల్ల అన్ని నష్టాలు లేనా ఉపయోగాలు లేవా అంటే, ఏ కొంచెం ఉపయోగాలు ఉన్నాయి. ఎప్పుడైనా మీకు మోకాళ్ళు నొప్పులు వస్తే ఆ మోకాళ్ళ మీద హాట్ వాటర్ ధారగా అలా పోసుకోండి, మోకాళ్ళ నొప్పులు చాలా వరకు తగ్గుతాయి. ఇంకా ఆర్థరైటిస్ ఉండే వాళ్ళకి హాట్ వాటర్ ఆ జాయింట్స్ దగ్గర పోసుకుంటే సరిపోతుంది. కానీ
మన చర్మం మీద మొహం మీద కళ్ళ మీద ముఖ్యంగా కళ్ళు ముక్కు మీద హాట్ వాటర్ కనుక మీరు పోసుకుంటే నెమ్మది నెమ్మదిగా లోపల చాలా డ్యామేజ్ జరుగుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఈ హాట్ వాటర్ నరాలని దెబ్బతీస్తుంది, నరాలని మత్తుగా అయిపోయేటట్టు సరిగా పనిచేయకుండా చేస్తుంది, శరీరం లోపల ఉండే బ్లడ్ అంతా చర్మానికి లాక్కొని వస్తుంది, ఎక్కడ హీట్ వస్తుందో అక్కడ బ్లడ్ అంతా వచ్చేస్తుంది అన్నమాట. కానీ కోల్డ్ వాటర్ మీరు కనుక అప్లై చేస్తే ఈ కోల్డ్ వాటర్ వల్ల ఏమవుతుందంటే మీ నరాలన్నీ కూడా ఒక్కసారి ఒక 100 కాఫీలు తాగితే ఏదో ఎలక్ట్రిక్ షాక్ ఇస్తే నరాలన్నీ ఎలా యాక్టివేట్ అవుతాయో ఒక్కసారి మీరు కోల్డ్ వాటర్ మీ మీద పడగానే మొట్టమొదట చిన్న షాక్ వస్తుంది, దానివల్ల నరాలన్నీ యాక్టివేట్ అవుతాయి అన్నమాట. మీరు ఎప్పుడైనా చూడండి కళ్ళు తిరిగి పడిపోయిన వ్యక్తి ఫేస్ మీద కోల్డ్ వాటర్ చల్లుతారా హాట్ వాటర్ చల్లుతారా, కోల్డ్ వాటర్ చల్లితే అతను వెంట ఇలా లేచి నిల్చుకుంటాడు అన్నమాట. అంటే నరాలన్నీ యాక్టివేట్ అవుతాయి, నరాలన్నీ ఉత్తేజంగా తయారవుతాయి అన్నమాట. లేదంటే హాట్ వాటర్కి వస్తే బాగా ఉత్తేజంగా యాక్టివ్గా ఉండే మనిషి కూడా బాగా నీరసంగా అయిపోయి నిద్ర వచ్చేస్తుంది అన్నమాట. అలా హాట్ వాటర్ యొక్క ప్రాపర్టీస్ కోల్డ్ వాటర్ యొక్క ప్రాపర్టీస్ కంప్లీట్లీ డిఫరెంట్. హాట్ వాటర్ హీలింగ్ ప్రాపర్టీస్ కొన్ని ఉన్నాయి, కొన్ని దగ్గరలో వాడాలి, అంతేగాని ఆహా వేడివేడిగా వెచ్చగా ఉందని ఎప్పుడు హాట్ వాటర్ వాడితే మనకి దీర్ఘకాలికంగా చాలా సమస్యలు వస్తాయి. ఇంకా హాట్ వాటర్ పోసుకోవడం వల్ల ఇలా బ్లడ్ అంతా బయటకు వచ్చేసి ఒక్కసారి నెమ్మది నెమ్మదిగా ఈ రక్తనాళాల్లో ఉండే బ్లడ్ సర్క్యులేషన్ మారి బ్లడ్ క్లాట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇంకా ఎన్నో డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అందుకే ఆయుర్వేదంలో హాట్ వాటర్ని ఎట్టి పరిస్థితుల్లో వాడద్దు, ఎటువంటి చలి సమయంలో కూడా కేవలం కోల్డ్ వాటర్నే వాడండి అని స్పష్టంగా రాశారన్నమాట వాళ్ళు ఎంతో పరిశోధన చేసి. ఇప్పుడు మీరు వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది నమ్మాల్సిన అవసరం లేదు, మీకు నేను ఇచ్చినటువంటి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ని వాడి మీకై మీరే పరిశీలించి తెలుసుకోవచ్చు. ఇంకా హాట్ వాటర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. మీరు ఒక గీజర్ 2000 వాట్స్ 2 కిలో వాట్స్ ఒక 30 మినిట్స్ మీరు గీజర్ రన్ చేస్తే ఒక యూనిట్ కరెంట్ కాలిపోతుంది. ఇంకా ఈ ఎలక్ట్రిక్ గీజర్లు కూడా చాలా ఎక్స్పెన్సివ్, ఊరుకునే రిపేర్లు వస్తూ ఉంటాయి. ఇంత ఖర్చు పెట్టి మీరు ఇంత ఖర్చు చేసి దానివల్ల మీకు ఏదన్నా ఉపయోగం లేకపోయినా నష్టం లేకుండా ఉండాలి, కానీ ఇంత ఖర్చు పెట్టి మీరు ఇంత నష్టాన్ని కొని తెచ్చుకోవడం అవసరమా? ఒకసారి ఆలోచించి పరిశీలించండి. మీ సజెషన్స్ని మీ క్వశ్చన్స్ని కింద కామెంట్లో చెప్తే నేను దానికి ఇంకా డీటెయిల్డ్గా ఆన్సర్ చేస్తాను. హరి ఓం తత్సత్.